మణికొండ నాలా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది ఈ ఘటనలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన సర్కార్ మున్సిపాలిటీ ఏఈని సస్పెండ్ చేసింది నాలా నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పైన కేసు నమోదైంది మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్ కుటుంబానికి ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ వితోబాను సస్పెండ్ చేసింది నిర్మాణంలో ఉన్న నాలా దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు నాలాలో పడి కొట్టుకుపోయిన రజనీకాంత్ మృతదేహాన్ని నెక్నాంపూర్ చెరువులో గుర్తించారు రామ్నగర్ కు చెందిన రజనీకాంత్ భార్య స్వప్న ఇద్దరు పిల్లలతో ఆరేళ్లుగా స్థానికంగానే నివాసం ఉంటున్నారు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు పెరుగు కోసం బయటకు వచ్చిన రజనీకాంత్ గోల్డెన్ టెంపుల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ నాలాలో పడిపోయారు భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు సమీపంలోనే మరో వ్యక్తి వరదను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది వెంటనే గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది నాలాలు కలిసే నెక్నాంపూర్ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నెక్నాంపూర్ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తూ ఉండగా రజనీకాంత్ మృతదేహం బయటపడింది వేసుకున్న బట్టల ఆధారంగా మృతదేహం రజనీకాంత్ దేరని గుర్తించారు అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు